ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం మేము ఆయన వస్తున్నాడని మేము పెట్టలేదు దయచేసి ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖ గర్జన పేరిట మన విశాఖ మన రాజధాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యపడుతుంది అన్నటువంటి ఒక నినాదంతో ఈ రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణతోనే జరుగుతుంది అన్నటువంటి నినాదంతో విశాఖపట్నం గర్జించాలన్నటువంటి ఉద్దేశంతో విశాఖ గర్జన కార్యక్రమాన్ని 15వ తారీఖున నిర్వహించాలని చెప్పి నాన్ పొలిటికల్ జేఏసీ అంత కూడా నిర్ణయం తీసుకుంది దానికి అందరం కూడా మద్దతు తెలపాలన్నటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం సో ఈ కార్యక్రమంలో భాగంగా ఇందాక సోదరులు ఎవరు అడుగుతూ ఆయన వస్తున్నారు మీ కార్యక్రమం మేము ఆయన వస్తున్నాడని మేము కార్యక్రమం పెట్టలేదు మేము కార్యక్రమం పెడుతున్నానని ఆయన వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్యాక్లో జోకర్లా ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకోవడానికి ఈయన ఉపయోగపడుతున్నాడు అనేటువంటి దానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి ఇంతకంట అనేక సందర్భాల్లో ఈ ఒక్క సందర్భంలో కాదు అనేక సందర్భాల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినటువంటి క్రమంలో డైవర్షన్కి ఆయన వాడుకున్నాడు ఈరోజు మళ్ళీ ఈ ప్రాంతం తాలూకా ఆలోచనల్ని ఈ ప్రాంతం తాలూకా ఆకాంక్షలకి అనుగుణంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజానీకం అంతా కూడా వారి తాలూకా మద్దతును తెలపడానికి ఈరోజు వస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం ఎక్కడా కూడా ఆగేటువంటి పరిస్థితి కానీ లేకపోతే ఎవరో చెప్పారనో లేకపోతే ఎవరో ఏ చేశారనో ఎవరో వస్తున్నారో అన్నటువంటి ఉద్దేశంతో వెనక్కి తగ్గే ప్రసక్తో ఈ ప్రాంత ప్రజానీకానికి లేదు కేవలం దీన్ని డివైడ్ చేయడానికి 16వ తారీఖున ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకానికి సంబంధించినటువంటి ఏం వాణది జనవాణి ఎందులోనో వాణి ఉండాలి ఆయనకి జనవాణి జనవాణి కన్నా ముందు మీ వాణి ఏంటో చెప్పండి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం విశాఖపట్నం రాజధాని కోసం విశాఖపట్నం తాలూకా ఈ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం మీ తాలూకా వాణి ఏంటో చెప్పండి మీరు ఇప్పటికే మీ తాలూకా మద్దతుని అమరావతి రైతాంగానికి ఆ క్యాపిటలిస్ట్ ఉద్యమానికి ఆ దండయాత్రకి మీరు మద్దతు తెలిపినటువంటి సందర్భాలు చూసాం సో మిమ్మల్ని ఎవరు కూడా మీరు ఈ ప్రాంతానికి మద్దతు తెలుపుతారని కానీ లేదా ఈ ప్రాంతం మీద మీకు ప్రేమ ఉంది కానీ ఎవరు కూడా అనుకోవట్లేదు సో ఈ క్రమంలో మీరు ఇప్పుడే ఉదయం నేను చూశాను నిన్న ఆయన ఎన్ని ప్రశ్నలు ట్వీట్లో వేశారో మేము కూడా దానికి స్పందించాం చూసాం మేము గర్జిస్తూ ఉన్నాం ఆయన మియామియాం అనుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారు వెనకాల తిరుగుతూ ఉన్నాడు ఈరోజు ఆయన తాలూకు అపరి మేధావితనాన్ని అంతటి కూడా అంతా వాడి ఈరోజు ఉదయాన్నే మళ్ళీ ఒక రెండు ట్వీట్లు చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట 25 జిల్లాలు ఉన్నాయట అవేం ఫిగర్లు కాదు కదా అవి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు 26 ఆయన ఏం ఫిగర్లు అనుకున్నాడేమో 25 అన్నాడు సో అదే రకమైనటువంటి ట్వీట్ మేము కూడా చేశాం ఈ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలో ఉన్నాయో కూడా తెలియనటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఏం సమాధానం చెప్పాలి ఆయనకి ఆయన అజ్ఞాతవాసి అనేటువంటి సినిమా తీసినట్టున్నాడు కదా అజ్ఞానవాసి అనేటువంటి సినిమా తీసుంటే బాగుంది నా ఉద్దేశం పూర్తి అజ్ఞానంతో మళ్ళీ ఇంకోటి అంటాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఉన్నటువంటి అమెరికాలాగా ఈ రాష్ట్రాన్ని కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా రాష్ట్రానికి ఒక జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్ జిల్లాకు ఒక రాజధాని పెట్టేసుకోండి అని అంటాడు అసలు మీ ఫెడరల్ సిస్టమ్ సంబంధించినటువంటి కనీస అవగాహన ఉందా మీకు అమెరికా లాంటి దేశంలో రాష్ట్రంలో ఒక సిటిజన్షిప్ ఉంటుంది దేశానికి ఒక సిటిజన్షిప్ ఉంటుంది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సిటిజన్ అని ఎవరు కూడా భారత పౌరులు అని అంటాం మనకున్నటువంటి విధానం అది కూడా తెలియకుండా ఏది పడుతుంది మాట్లాడతారు మనకు వచ్చి కదా 10,50,000 పుస్తకాలు చదివాను అన్నాడు నాకు గుర్తుండి మరి చదివినటువంటి పుస్తకాలు చదివాడో ఆ పైన ఉన్నటువంటి బొమ్మలు చూశాడో ఎందుకు ఈ ప్రాంతం మీద మీరు కక్ష కట్టారు రేపు డెఫినెట్గా జనవాణి కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజల తాలూకా వాణిని వినిపిస్తారు
మనల్ని వచ్చి ప్రశ్నిస్తారు మీ తాలూకు విధానాన్ని కోరుతారు ఎందుకు ఈ ప్రాంతం మీద మీకు ఎంత ద్వేషం మీరు పెంచుకున్నారు ఏ మిమ్మల్ని గాజువాకలో ఓడించారన్న గాజువాకలో మిమ్మల్ని పొడిచి మీరు పొడి చేస్తే ఓడించారని విశాఖపట్నం మీద ఉత్తరాంధ్ర ప్రాంతం మీద మీరు కక్ష కట్టారా మీకు పిల్లనిచ్చి మీకు దాంపత్య జీవితాన్ని ఇచ్చినటువంటిది విశాఖపట్నం మీరు ఈ రోజు సినిమాల్లో స్టార్ హీరోగా మీరు చెప్పుకుంటున్నటువంటి మీరు ఆ నటన నేర్పింది విశాఖపట్నం మీరు ఎక్కడ నేర్చుకున్నారు నటన ఇక్కడ సత్యానంద గారి దగ్గర కాదా ఆ జగదాంబ వీధుల్లో తిరగలేదా ఈ విశాఖపట్నం మీకు నటన నేర్పింది మీకు పిల్లనిచ్చి దాంపత్య జీవితాన్ని ఇచ్చింది సరే ఆ పిల్లని వదిలేశారు ఆ పిల్లకి వెన్నుపోటు పొడిచారు తిరిగి ఈ రోజు మళ్ళీ నటనకి ఈ రోజు మీకు ఈ గుర్తింపుకు రావడానికి కారణమైనటువంటి ఆ నటన నేర్పినటువంటి విశాఖపట్నానికి మీరు వెన్నుపోటు పొడుద్దాం అని చెప్పి చూస్తా ఉన్నారే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటువంటి విధంగా మీకు రాజధానులు అంటే ఇవేం గుర్తొస్తాయండి మీకు అనేక రాజధానులు ఉన్నాయి మీకు మాకు ఉన్నటువంటి రాజధానులు మా విధానం అయితే మీకు రాణిధానులు మీ మీ విధానం మీకు ఉన్నటువంటి నిన్నే చెప్పాను ఒకరు మనకి అంతర్జాతీయ రాజధాని మాస్కో ఉంది జాతీయ రాజధాని ముంబై ఉంది పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఉంది మనకి మనకేం పోయింది మనకి ఎన్నన్నా ఉండొచ్చు రాణిధానులు ఈ రాష్ట్రానికి మాత్రం ఈ రాష్ట్ర అభివృద్ధికి వికేంద్రీకరణ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో మూడు ప్రాంతాలకి మంచి జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఈ నినాదం తీసుకొని ఈ విధానం తీసుకొని ముందుకెళ్తూ ఉంటే పోనీ మీరు ఏ రోజన్నా అమరావతి కావాలని చెప్పి మొదటి నుంచి ఎప్పుడైనా చెప్పారా మీరు చెప్పినటువంటి ప్రసంగాలు చేసినటువంటి ప్రసంగాలు చెప్పినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోమనండి ఎవరి స్వార్థం కోసం అమరావతి అని అన్నావు ఎవరి రాజధాని అమరావతి అనేటువంటి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకాన్ని విడుదల చేయడానికి బయటికి వెళ్ళావు నా మనసుకు కర్నూలే రాజధాని అని అన్నావు ఇన్ని 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 రకాలైనటువంటి మార్పులు ఏ నాయకుడు మాట్లాడలేడు ఏ నాయకుడు ఇన్ని మాటలు చెప్పలేడు ఈరోజు ఇప్పుడు వచ్చి మాకు అమరావతి కావాలంటావు నీకు చంద్రబాబు నాయుడు ఏదంటే అది మనం మియాం మియాం ఆయన వెనకాదులు మియాం మియాం ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఈ రకమైనటువంటి మాటలు ఏదో డైవర్షన్ కోసం మీరు వస్తారంటే ఇంక పట్టించుకోవడానికి ఎవరు ఈ ప్రాంతంలో లేరు ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఎక్కడికైనా రావచ్చు ఆయన తాలూకా కార్యక్రమాలు పెట్టుకోవచ్చు కానీ రేపు 15వ తారీఖే రావడానికి గల కారణం ఎందుకంటే కొత్తగా చెప్పాల్సింది ఏముంటే చెప్పండి 15వ తారీఖున ఈరోజు విశాఖ వేదికగా విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అదే రోజు ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి అవసరం ఏముంది అదే రోజు వచ్చి ఇక్కడ కార్యక్రమం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పెట్టుకోమనండి ఈ ఈ విధానానికి ఈ నినాదానికి ఈ ప్రాంతం కోసం దీనికి మద్దతు పలికే వాళ్ళు వస్తారు ఎవరో వస్తున్నారని చెప్పి రావడం మానేరు కదా ఏ రకమైనటువంటి కార్యక్రమం జరగబోతా ఉందో కూడా చూస్తారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళలు సంస్కృతులు సాంప్రదాయాలు ఈ ప్రాంతంలో ప్రజల తాలూకా ఆకాంక్షలు అన్నింటినీ కూడా ఉట్టిపడేటువంటి విధంగా కార్యక్రమం జరగబోతా ఉంది దీన్ని ఏదో రకంగా డివేట్ చేయాలి ఇక్కడికి వచ్చి ఏదో మాట అనాలి ఏదో అజ్ఞానంతో ఏదో మాట్లాడాలి ఈ అజ్ఞానవాసి ఇప్పటికన్నా నీకు ఆ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలియదు ఏ ప్రాంతం కష్టం ఏంటో తెలియదు ఏ ప్రాంతంలో ఎలా ఎవరు ఎలా ఉంటున్నారో తెలియదు మనం ఉండేదే ఈ రాష్ట్రంలో ఉన్నాం కదా మనది పక్క రాష్ట్రం పక్క రాష్ట్ర రాజధానిలో మనం తలదాచుకుంటాం ఇందాక ఎవరో సోదరులు చెప్తా ఉన్నారు సార్ ఫుల్గా కాల్ షీట్లు ఉన్నాయి సినిమాలు చేసుకుంటా ఉన్నాడు అంటే బాబు ఆ కాల్ షీట్లు కంటే ఈ కాల్ షీట్లు కాస్ట్లీరా బాబు అని చెప్పా సినిమాల్లో ఆయనకి ఇచ్చేటువంటి కాల్ షీట్ల కన్నా దానికి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ కన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ ఎక్కువ పొలిటికల్ రెమ్యునరేషన్స్ ఎక్కువ పొలిటికల్ కాల్ షీట్స్కి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్లు ఎక్కువ సో ఈ రెమ్యునరేషన్ కన్నా ఎవరైనా సహజం కదండి వ్యాపారం చేసుకున్నటువంటి వారికి పొలిటికల్ బిజినెస్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తికి సహజంగా వ్యాపారంలో ఎక్కడ డబ్బు వస్తే అక్కడికి వెళ్తారు సో ఈ రకమైనటువంటి వ్యాపారం అలవాటు పడ్డాడు ఈ పొలిటికల్ కాల్ షీట్స్కి డైవర్షన్ పాలిటిక్స్కి
सर वैएस कांग्रेस पार्टी कार्यक्रम लेते वैएस कांग्रेस पार्टी सभव लेको वैएस कांग्रेस पार्टी ऐक्टिविटी अंत पोने सर वाड़ो प्रांत तालूका प्रजल तालूका आकांक्षलु ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని కూడా డైవర్ట్ చేయాలి ఏ ఎల్లి అమరావతి రైతులు అని పేరు చెప్పి ప్రాంతం మీద దండయాత్ర వస్తున్నటువంటి క్రమంలో ఓ ప్రాంతం మీదకి వెళ్ళడం సరైనటువంటిది కాదు ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టడం సరైనటువంటిది కాదు అనేటువంటి చెప్పుకొని వాళ్ళకేదో పైలట్ లాగా ముందొచ్చి ఇక్కడ దూరి यह प्रात में उ प्रजल तालूक आकांक्षल व्यतिरेक नुलाता चूस्त ऊरकोर यह प्रां प्रज इपड़के बुद्धि चपार नी तालूक विधाना की तालूक आलोचन की इपड़के बुद्धि चपार रेप मल्ल इदे रिपीट अने विषयानी सदर्भ में मी द्वारा तेजेक ना तालूक सलह पदहेनो तारीख आये पेक कार्यक्रम रद्देक मैं నాకైతే 15 16 17 చూసాను పోని సరే పోని ఆ 15 రాత్రికి వస్తాడేమో నైట్ టైం ఆయనకి అలవాటు ఏమను ఉంటారు నైట్ టైం వస్తాడేమో రాత్రిపూట ఏమను వస్తాడు 15 వస్తే 16 కార్యక్రమం ఉంటుంది అంటే 15 అని నేను చూసాను వాళ్ళు ఇచ్చినటువంటిది పోని 15 కార్యక్రమం 16 పెట్టుకోమను తప్పలేదు 15 కాదు 15 ఉదయం రమ్మని నాకే అభ్యంతరం లేదు ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఎక్కడికైనా రావచ్చు కానీ కేవలం డీవియేషన్ కోసం మేము కార్యక్రమం చెప్పిన తర్వాత ఎందుకు అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది सर एदेमी रिवेशन कोसमने क्लियर अर्थम होता क्रोत का चपाने आये चुनाव ट्वीट चूसा दाखान अगुण वैचने आये पर्यटन विवरा चूसा इवीं चूस तरह को सैड तरह क्रोत आये स्क्रिप्ट अंत क्लियर चंद्रबाबुना गार स्क्रिप्ट फाइव क्रम में इंतकंट क्रोत चपा अवसर लेदेमी रेप जरगबो विशाख गर्जन ఒక పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షను తెలియజెప్పబోతా ఉంది తద్వారానైనా ఈ వచ్చేటువంటి ఈ దండయాత్ర చంద్రబాబు నాయుడు తో ప్యాకేజ్ తో నడుస్తున్నటువంటి ఈ దండయాత్ర అదే ఇందగా ఇంద నిన్న సోదరులు ఎవరు చెప్తా ఉన్నారు రోజుకి నడిస్తే 2000 అట కారుకి తొడగొడితే 5000 అట మావోళ్ళు ఇక్కడి నుంచి మావోళ్ళు కూడా వెళ్ళిపోతారంటున్నారు తొడగొడతాం సార్ మేము కూడా బాబు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వగలం మేము ఇవ్వలేము అదంత పెయిడ్ ఆర్టిస్టులు నడుస్తా ఉన్నారు ఇంకా 10000 ఇస్తామంటే ఇంకేం చేసేస్తారో సో ఇవన్నీ రేపు ఆయన అక్కడ తొడగొట్టి ఆ ఆడోలేమి అక్కడ తొడగొడుతున్నారు రేపు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఆయన ఏడు కొడతాడు ఇక్కడ సో ఇవన్నీ కూడా కేవలం ఈ ఉద్యమానికి ఈ ప్రాంత ప్రజలకు ఆకాంక్షకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ ప్రాంత ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు ఇప్పటికన్నా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి నాయకత్వం ఒక రాజకీయ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం వహించేటువంటి వ్యక్తి అన్ని ప్రాంతాలను సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది దాన్ని మిస్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆయన చెప్పింది జనవాణి అన్నాడు అందుకనే ఆయన వాణి చెప్పాలని చెప్తా ఉన్నాం ఆలేమని వస్తున్నారు వాళ్ళు ఏమని చెప్పి ఈ ప్రాంతానికి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు మీ ప్రాంతంలో రాజధాని ఉండడానికి వీల్లేదు మా అమరావతిలో మాత్రమే ఉండాలని చెప్పి వస్తా ఉన్నారు తేడా ఉంది సో రేపు పొద్దున ఆయన వచ్చి ఇక్కడ ఉండడానికి వీల్లేదంటే ఈ ప్రాంత ప్రజలు దాన్ని ప్రశ్నించడానికి వెళ్తారు డెఫినెట్ గా రేపు ఈ జనవాణి ఆయన పెట్టేటువంటి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ మా ప్రాంతానికి చేసినట్టు మీరు చేసినటువంటి అన్యాయాన్ని వాళ్ళు ఆయన గుర్తు చేస్తారు ఆయన చెప్పేటువంటి ఆయన ఏ సమాధానం చెప్తారో చూస్తారు డెఫినెట్ గా ఇప్పటికే ఆయన గుర్తు చెప్పారు కదండి ఈ ప్రాంత ప్రజలు రేపు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవుతానటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।